బందరు రెవెన్యూ డివిజన్ లో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆర్డీఓ కాజావలి వెల్లడించారు. బందరు రెవెన్యూ డివిజన్ లో రోజురోజుకు కరోనా పాజిటివ్ల సంఖ్య పెరుగుతున్నట్లు ఆర్డీఓ కాజావలి తెలియజేశారు. రెవెన్యూ డివిజన్ లో నూతనంగా హుస్సేన్ పాలెం లో 74 మరియు 40 సంవత్సరాలు గల ఇద్దరు వ్యక్తులకు మరియు మచిలీపట్నం లోని సర్కార్ తోటలో 34 సంవత్సరాలు వయసు గల వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆర్డీఓ తెలియజేశారు. నూతనంగా నమోదైన 3 కేసులతో కలిపి డివిజన్ పరిధిలో 21 కి కరోనా పాజిటివ్ కేసులు చేరాయని ఆర్డీఓ పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుండి వ్యక్తుల సంచారం ఎక్కువ అవటం వలన కాంటాక్ట్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని అవసరం ఉంటే తప్ప బయటకు ప్రజలు ఎవరూ రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు నమోదైన కేసులలో అధికంగా కాంటాక్ట్ వలనే పాజిటివ్‌లుగా నిర్ధారణ జరిగిందని ఆయన తెలియజేశారు. లాక్డౌన్ సడలించిన తర్వాత గుంపులు గుంపులుగా ప్రజలు బయట తిరుగుతున్నారని దీనివలన కరోనా వ్యాప్తి అధికమవుతుందని ఆయన అన్నారు. వేరే ప్రాంతాల నుండి ఎవరైనా వచ్చినా జలుబు దగ్గు వంటి లక్షణాలు ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆర్డీఓ తెలియజేశారు. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వై బాలసుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ, డ్వామా పీడి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కోవిడ్-19 కి సంబంధించి ఇప్పటికే 18 కేసులు నమోదై ఉన్నాయి. ఈ రోజు మరలా 3 కొత్త కేసులు నమోదు కావడం జరిగింది. 2 కేసులు వచ్చేసి బందర్ రూరల్ హుస్సేన్ పాలెంకు చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకు, ఒకరికి 74 సంవత్సరాలు మరొకరికి 40 సంవత్సరాలు. ఈ ఇద్దరు కూడా పురుషులే. వీరికి పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా మన బందర్లోనే సర్కార్ తోటకు చెందినటువంటి మరొక వ్యక్తి, అతనికి 34 సంవత్సరాలు, అతనికి కూడా పాజిటివ్గా నమోదైంది. టోటల్గా ఈరోజు టెస్ట్ చేసినటువంటి వాటిలో ఈ 3 కేసులు పాజిటివ్గా నిర్ధారించడం జరిగింది. దీంతో కలిపి టోటల్గా ఇప్పటికీ మన రెవెన్యూ డివిజన్లో 21 పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. అంటే కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. అంటే టెస్టులు కూడా మనం ఎక్కువగానే చేస్తున్నాం కాబట్టి కేసుల సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా వేరే ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి మచిలీపట్నం మరియు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు వస్తూ ఉన్నారు. దీనివల్ల వేరే ప్రాంతాల్లో పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి రావటం వల్ల ఆ కాంటాక్ట్ కేసులు మనకు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏవైతే 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయో, ఈ 3 పాజిటివ్ కేసులలో ఈ హుస్సేన్ పాలెంకు చెందినటువంటి 2 పాజిటివ్ కేసులు, అదేవిధంగా మచిలీపట్నం మున్సిపాలిటీకి చెందినటువంటి సర్కారు తోటలో 1 పాజిటివ్ కేసు, అంటే అది 4వ వార్డు కిందకి వస్తుంది మున్సిపాలిటీలో. ఈ 3 కేసులు కూడా మనకు కాంటాక్ట్, అంటే వేరే ప్రాంతాల నుండి అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ కేసులుగా మనం నిర్ధారించడం జరుగుతుంది. అంటే ఇక్కడ రెడ్ జోన్ ఏరియాలో వీళ్ళు పర్యటించి ఈ మధ్యకాలంలో ఇక్కడికి రావడం జరిగిందనేది ఒక రకమైనటువంటి మన వైద్యులు కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ సూచిస్తున్నారు. కాబట్టి వేరే ప్రాంతాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, మీకు ఏవైనా ఈ కరోనాకు సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నట్లయితే వీలైనంత త్వరగా మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్టులు చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయమే. ఎందుకంటే లక్షణాలు ఉన్నాయి అంటే వెంటనే మీరు ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి టెస్ట్ చేయించుకోవడం అనేది ఉత్తమం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. వేరే ప్రాంతాలకు వెళ్ళడము, అనవసరంగా ఆ వేరే ప్రాంతాలకు వెళ్ళడం అనేది వీలైనంత వరకు తగ్గిస్తే చాలా మంచిది. ఎందుకంటే అత్యవసరమైనట్టు ఉన్నట్లయితే తప్పదు. ఇంకా అయినా కూడా ఈ కోవిడ్-19కి సంబంధించినటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలి. మాస్కులు ధరించడం కానీ లేదా శానిటైజర్స్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇవి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం మనం. కానీ ప్రజలు మాత్రము వీటిని పెడచెవిన పెట్టి మన గుంపులు గుంపులుగా జనాలు గ్యాదరింగ్ అవుతూ ఉన్నారు. మనము ఈ బజార్లలో ఈ మధ్యకాలంలో గమనించినట్లయితే గతంలో ఏవైతే కోవిడ్-19కి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అవి తీసుకోకుండా పూర్తి స్థాయిలో ఇంకా కోవిడ్ ఇంకా లేదు, పూర్తి స్థాయిలో నయమైపోయింది ఇక్కడ లేదనేటటువంటి ఉద్దేశంతో జనాలు గుంపులు గుంపులుగా షాపుల దగ్గర కావచ్చు లేదా రోడ్ల మీద కావచ్చు గ్యాదరింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. దీనివల్ల ఈ సంఖ్య అనేది రోజురోజుకు పెరిగిపోతుంది. భవిష్యత్తులో ఇది ఇంకా ఏ విధంగా విజృంభిస్తుందో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తలు పాటించడమే దీనికి ఉత్తమమైనటువంటి పరిష్కారం. ఈ అవసరం ఉంటే తప్పితే, ఎంతో అవసరం ఉంటే తప్పితే బయటికి తిరగదు.
మనం ఏదైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ ఏరియా ప్రాంతం గురించి కూడా కొంచెం అవగాహన పెంచుకోండి. ఒకవేళ రెడ్ జోన్ కంటైన్మెంట్ జోన్ అంటే వెళ్లకుండా ఉండటమే మంచిదిగా మీరు భావించాల్సిన సూచనగా మేము ఇస్తున్నాము. ఒకవేళ వెళ్ళి ఒకవేళ తప్పనిసరి పరిస్థితులు అక్కడికి వెళ్ళి వస్తే మాత్రం మీరు వెంటనే వచ్చి పరీక్ష చేయించుకోండి. అది మీరు ఏం చేస్తున్నారంటే వెళ్తున్నారు మహమ్మారి దాచుకుంటే ఆ డిజీజ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు మీ ఇమ్యూనిటీ బాగుంటుంది కాబట్టి మీకు ఆ సింప్టమ్స్ బయటకు పడకపోవచ్చు. కానీ అదే ఇన్ఫ్లుయెన్స్తో పక్కన ఉన్న వాళ్ళకి పెద్దవాళ్ళు వాళ్ళకి లేదా షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు వాళ్ళకి వాళ్ళలో మరణం శాతం అధికంగా ఉంటుంది. కాబట్టి అవసరం ఉంటే తప్పితే మీరు బయట తిరగొద్దు. ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు మాస్క్ లేకుండా వెళ్ళవద్దు. చక్కటి ఈ ఏ కాఫ్ రెస్పిరేటరీ ఎటికెట్ ఏదైతే ఉందో దాన్ని దగ్గర వచ్చినప్పుడు ఎల్బో కాఫింగ్ చేయటము, అదేవిధంగా 10 మందిలో ఉన్నప్పుడు కర్చీ బట్టం పెట్టుకోవడం లేదా టిష్యూ పేపర్ బట్టం పెట్టుకోవడం, ఇలాంటి అవసరం ఉన్నా లేకపోయినా మొహం తుడుచుకోవడం, గత చేతితో మొహం తుడుచుకోవడం అట్లాంటివి ఏమి చేయకుండా శానిటైజర్తో హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్ కొనుక్కోలేదు శుభ్రంగా సోప్తో కడుక్కున్నా చాలు. ఆ రకంగా చేసుకుంటుంటే దీని వ్యాప్తి అరికట్టగలుగుతాం. టీడీపీ నాయకుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అక్రమ అరెస్టులకు నిరసనగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ నాయకులు కోనేరు సెంటర్లో కాగడాలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపులలో భాగంగా టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టులకు పాల్పడటం హేయమైన చర్య అని ఆయన తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకుంటున్నారని, న్యాయస్థానాల్లో ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఎదురుదెబ్బలు తగలటంతో ప్రజల దృష్టి మరల్చడానికే ఈ విధమైన అరెస్టులకు ప్రభుత్వం పూనుకుందని ఆయన పేర్కొన్నారు. శస్త్రచికిత్స చేసుకుని 2 రోజులు కూడా కాని అచ్చెన్నాయుడిని 100 కిలోమీటర్లు ప్రయాణం చేయించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను అసెంబ్లీలో ఎండగడుతున్న బలహీన వర్గానికి చెందిన నాయకుడు గొంతు నొక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యకు ఉపక్రమించడం ఎంతో బాధాకరమని రవీంద్ర అన్నారు. ప్రజల పక్షాన పోరాడుతూ ప్రభుత్వం అవలంబించే దుశ్చర్యాలను టీడీపీ పార్టీ పక్షాన ఎండగడతామని, వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పటికైనా తమ ఆగడాలను ఆపాలని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, వైస్ చైర్మన్ చంటి, ఇలియాస్ పాషా, సయ్యద్ కాజా, మరకాని పరబ్రహ్మం, భాగ్యరావు, అజీం, లంకిశెట్టి నీరజ, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కింజవరపు అచ్చెన్నాయుడు గారిని, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని, వారి కుమారుడు అస్మిత్ రెడ్డి గారిని, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక కక్ష సాధింపు చర్యగా ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద గళమెత్తి మాట్లాడుతున్నారనే ఉద్దేశంతో ఇవాళ గొంతు నొక్కే విధంగా ఈరోజు సంబంధం లేనటువంటి కేసులో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానిపైన మరి ఎటువంటి విచారణ చేయకుండా, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున ఇంటికి వెళ్ళి నిన్న ఉదయం 7 గంటలకి శ్రీకాకుళం నుంచి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకు బయలుదేరి రాత్రి 3 గంటల వరకు ఆయన్ని రకరకాలుగా తిప్పి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆపరేషన్ చేసుకుని ఉన్నాడు, ఫైల్స్ ఆపరేషన్ చేసుకుని ఉన్నాడు, 2 రోజులు మాత్రమే అయ్యింది. ఎంత నరకం అనుభవించారో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా ఆయన్ని ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్తారు, అక్కడి నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకెళ్తారు, ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి కోర్టు తిప్పి, కోర్టు దగ్గర నుంచి మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టి, మ్యాజిస్ట్రేట్ దగ్గర నుంచి హాస్పిటల్కి రాత్రి 3 గంటలకు తీసుకెళ్లారంటే ఇది కక్ష సాధింపు చర్యలో భాగమే. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎన్నుకున్నప్పుడు ఏదన్నా ఉన్నప్పుడు మరి వాళ్ళకి నోటీసులు ఇచ్చి శాసనసభ్యుడిగా అతను రాకపోతే అతను అరెస్ట్ చేయాలి, కానీ అతన్ని నోటీసులు ఇవ్వకుండా ఒక దొంగని ఒక దౌర్భాగ్యుని లాక్కెళ్ళినట్టు లాక్కెళ్తాం అనేది తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు మచిలీపట్నంలో మరి కాగడ అచ్చెన్నాయుడికి మద్దతుగా కాగడాలు ప్రదర్శన చేసి మరి ఇంకా ఆయనకి బెయిల్ వచ్చేంత వరకు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నెమ్మలూరు నుంచి విజయవాడ తీసుకొస్తాకి సుమారు 560 కిలోమీటర్ల జర్నీ చేయించి
అక్క 600 కిలోమీటర్ల ఒక్కసారి ఆయన్ని తీసుకొస్తే ఏ విధమైనటువంటి అనారోగ్యానికి గురవుతారో ప్రజానికి అందరు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి అందరూ గుర్తుపెట్టుకోవాలి ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి కింజవర్పు మండి అచ్చినాయుడు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఎందుకంటే ఒక నెక్స్లైట్ ఒక టఫ్ ఉన్నటువంటి వ్యక్తిని లేదా ఒక ఉగ్రవాదిని ఏ విధంగా గోడ ఉరికి ఈ విధంగా చేశారో మీరందరూ చూశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం